కాబోయే కళాకారులకి కళాభిమానులకి హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ ఒక ముఖ్య విషయం చెప్పాలి. ఏంటంటే, నేను చెప్తున్నాను కదా మొదటి నుంచి, ఏదైనా ఒక కళ కానీ, ఏదన్నా ఒక టెక్నిక్ కానీ, ఏదన్నా ఒక విద్యను మనం నేర్చుకుంటే అది మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక్కడ ఉపయోగపడుతుంది అని చెప్పాను. మీకు చాలాసార్లు చెప్పాను, దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను చిన్నప్పుడు చెప్పాను మీకు ఆల్రెడీ, గిద్దలూరులో ఉన్నప్పుడు అక్కడ స్టూడియో పక్కన మేము రెంట్టుకుంటూ ఆ స్టూడియో విషయాలన్నీ కూడా తెలుసుకున్నాను. ఎలా ఫోటోలు తీయడం, తర్వాత ప్రింటింగ్ ఎలా చేయడం, హైపో, తర్వాత డెవలపర్, ఇవన్నీ కలుపుకొని నేను మా అన్నయ్య ఇద్దరం కలిపి ఇంట్లోనే ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా ప్రింట్ చేస్తుండేవాడు. ఇలా డార్క్ రూమ్ వర్క్ నేను మా అన్నయ్య దగ్గర చిన్నప్పుడే నేను బాగా నేర్చుకున్నాను. నేను ఎలా చేయాలి, హైపో ఎలా కలుపుకోవాలి, డెవలపర్ ఎలా కలుపుకోవాలి, డార్క్ రూమ్లో నెగిటివ్ తీసుకొని ఎలా ప్రింట్ వేయడం, ఈ బ్రోమైడ్ తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవాడు. చేస్తూ ఉన్నప్పుడు సరే, నాకు మొదటి నుంచి ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అలాగే ఎన్లార్జర్ తయారు చేయడం, ఆ బెల్లోస్ ఇవన్నీ పెట్టేసి ఎన్లార్జర్ అంతకుముందు స్టూడియోలో చూసున్నాను కాబట్టి ఇలా తయారు చేసుకుంటూ నేను ఏవో సరదాగా నేను అవన్నీ కూడా నేర్చుకున్నాను. సరే, మేము ఒకసారి సమ్మర్ వెకేషన్స్లో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ టైంలో అప్పుడు అనుకుంటాను, సమ్మర్ వెకేషన్స్లో ఖాళీ వచ్చింది బాగా, ఏం చేయాలో అర్థం కాలేదు. సరే ఏదో ఒకటి నేర్చుకుందాం అని చెప్పేసి అని మా బ్రదర్తో చెప్పాను. నేను చెప్తే సరే మనకు ఎలాగూ డ్రాయింగ్ అంటే ఆర్ట్ అంటే ఇష్టం ఉంది కాబట్టి నాకు ఫొటోస్కి బ్లాక్ అండ్ వైట్ ఫోటోకి కలర్ చేయడం ఎలా అని చెప్పేసి అని నేర్చుకుందాం అనుకున్నాను. అప్పట్లో బాగా దానికి డిమాండ్ ఉండేది. ఫోటోగ్రాఫ్స్ని కలర్స్ వేసేసి, ట్రాన్స్పరెంట్ కలర్స్ ఉంటాయి, ఆ కలర్స్ వేసేసి వాటిని బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫ్ని కలర్ ఫోటోగ్రాఫ్ లాగా కన్వర్ట్ చేయడం. అప్పట్లో కలర్ ఫోటోలు లేవు, ఉన్నా కూడా చాలా కాస్ట్లీ, ఎక్స్పెన్సివ్గా ఉండేది. ఓల్డ్ ఫోటోగ్రాఫ్స్ ఏమన్నా ఉంటే అవి బ్లాక్ అండ్ వైటే కానీ కలర్ ఉండదు కాబట్టి ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్ని కలర్ చేయడం అనేది స్టూడియోల్లో బాగా డిమాండ్ ఉన్న వర్క్ అన్నమాట అప్పట్లో. సరే, మాకు తెలిసిన ఒక స్టూడియో ఉంది, ఎప్పటి నుంచో మాకు అందరికీ ఫ్యామిలీ అన్ని ఫోటోగ్రాఫ్స్ తీయడం వాళ్ళు అంతా బాగా తెలిసిన వాళ్ళు, వాళ్ళు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అన్నమాట. సరే, మా బ్రదర్ ఏం చేశాడంటే ఆ సమ్మర్ వెకేషన్స్లో నన్ను తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళేసి ఇట్లా మావాడు ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు హాలిడేస్ అంతా కూడా, కాబట్టి మీ దగ్గర రోజు వస్తాడు, ఆ ఫోటోగ్రాఫ్స్కి బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్ చేయడం ఇది ఎలాగో కొంచెం చెప్పండి, వీడికి ఇంట్రెస్ట్గా ఉంది బాగా అని చెప్పేసి అని మా బ్రదర్ చెప్పాడు. చెప్తే వాళ్ళు, ఓ దానికి ఏముంది, సరే చెప్తానులేండి, రేపటి నుంచి రమ్మనండి అని చెప్పారు. చెప్తే సరే నేను బాగా నేర్చుకుందామనే ఇంట్రెస్ట్తో వెళ్ళాను. వెళ్తే ఎంతసేపటికి వాళ్ళు వాళ్ళ ఫోటోగ్రాఫ్స్, వాళ్ళు కలర్ చేసినవి ఇవన్నీ చూపించేవాళ్ళు. నేను అలా చేశాను ఇలా చేశానని చెప్పేసి అని ఆ ఫోటోగ్రాఫ్స్ కలర్ చేసినవన్నీ కూడా వాళ్ళ స్టూడియోల్లో ఉంటే అన్నీ కూడా చూపించేవాడు. కానీ కలర్ చేయడం ఎట్లాగో చెప్పేవాళ్ళు కాదు, ఎలా యూజ్ చేయాలి, ఆ కలర్స్ ఏంటి అన్నీ ఏమి చెప్పేవాళ్ళు కాదు. సరే అట్లా నేను 2 రోజులు పోయినా, 3 రోజులు పోయినా, 4 రోజులు పోయినా కూడా ఏవో మాటలు చెప్తుండేవాళ్ళు, కానీ ఆ కలరింగ్ చేయడం అనేది చెప్పేవాళ్ళు కాదు. ఒక్కోసారి ఏమైందంటే నేను వెళ్ళేటప్పటికీ ఆల్రెడీ కలర్ చేస్తుండేవాళ్ళు బ్లాక్ అండ్ వైట్ ఫోటోని, కలర్ చేస్తున్న వాళ్ళ పక్కన పెట్టేవాళ్ళు నాతో కబుర్లు చెప్తూ మాట్లాడుతూ ఉండేవాళ్ళు. నాకు చాలా విసుగు అనిపించేది, ఎంతో ఇంట్రెస్ట్గా నేను నేర్చుకుందామని చెప్పేసి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికీ వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు. సరే ఒకరోజు ఏం చేశానంటే నేను ఇలా రోజు అబ్జర్వ్ చేస్తున్నాను, వాళ్ళు కలరింగ్ చేస్తూ మధ్యలో ఆపేసి నాతో మాట్లాడేవాళ్ళు కానీ ఆ కలర్ చూపించేవాళ్ళు కాదు. అప్పుడు నాకు
అక్కడ వాళ్ళు వాడుతున్నవి బ్రషెస్ వాడుతున్నారు, ఆ తర్వాత కలర్ పేపర్స్ ఫ్యూజీ కలర్స్ అని చెప్పేసి దానికి సపరేట్గా ట్రాన్స్పరెంట్ కలర్స్ ఉంటాయి. అవి వాడుతూ అలా చేస్తుండేవాళ్ళు అనమాట. చేస్తూ ఉండి అక్కడ వేస్ట్ కాటన్ ఉండేసి ఆ కాటన్కి కలర్ అంతా కూడా అంటిన కలర్ ఆ కాటన్ పీసెస్ అక్కడ పడి ఉండేవి వాళ్ళు వేస్తూ ఉంటే. సరే ఇలా అబ్జర్వ్ చేస్తుండేవాడిని. అలాగే ఒక వారం రోజులు 10 రోజులు వెళ్ళాను, వాళ్ళు ఏమీ చెప్పేటట్టుగా నాకు అనిపించలేదు. ఇంకా వాళ్ళు చెప్పరు అని నాకు అర్థమైపోయింది. ఇంకా మా బ్రదర్తో చెప్పాను నేను, ఇట్లా వాళ్ళు ఏమీ చెప్పట్లేదు నాకు, వెళ్తే ఏదో ఒకటి టైం పాస్ చేస్తున్నారు అని చెప్పేసి నేను ఏం చేశానంటే, సరే ఇంటి దగ్గర నేను ప్రాక్టీస్ చేద్దామని చెప్పేసి నాకు ఇంకా అనిపించింది. అనిపించేసి సరే అప్పుడు నేనేం చేశానంటే, ఫస్ట్ స్టార్టింగ్లో ఈ ట్రాన్స్పరెంట్ కలర్స్ ఎక్కడ దొరుకుతాయో తెలియదు, అవి వాటి గురించి నాకు నాలెడ్జ్ లేదు. మామూలు కలర్స్ అంటే వాటర్ కలర్స్ వాడేవాళ్ళం, కానీ ఆ ఫోటోగ్రాఫ్ మీద ట్రాన్స్పరెంట్ కలర్స్ వాడాలన్నమాట. అందుకని నేను ఏం చేసామంటే, కొత్తల్లో స్కెచ్ పెన్స్ తీసుకొని ఆ స్కెచ్ పెన్స్కి లోపల కాటన్ ఉంటుంది కదా, కాటన్ లోపల ట్రాన్స్పరెంట్ కలర్ ఉంటుంది, దాన్ని నేను ఒక చిన్న ప్లేట్లోకి పిండి కొంచెం అందులో కొద్దిగా వాటర్ వేసేసి దాన్ని బాగా డైల్యూట్ చేసేసి దాంతో ప్రాక్టీస్ చేశాను నేను బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్ ఫోటోలాగా చేయడం. అంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఆ కాటన్లో కలర్ అంటిన కాటన్ పీసెస్ నాకు కనపడ్డాయి. అక్కడ కనపడేటప్పటికీ సో దాంతో ఫినిషింగ్ చేయాలేమో, అది మొత్తం కలిసేటట్టుగా కలర్ అని చెప్పేసి అని అర్థమయ్యి బ్రష్తో కలర్ చేయడం, ఆ తర్వాత కాటన్ పెట్టేసి దాన్ని తుడిస్తే అది నీట్గా స్ప్రెడ్ అయిపోయి కరెక్ట్గా ఫ్లాట్గా కలర్ లాగా కలిసిపోయాయి ఫోటోగ్రాఫ్లో. సో నాకు ఇంకా ఆ టెక్నిక్ అర్థమైపోయింది. అర్థమైపోయి అలా కాటన్ పెట్టేసి బ్రష్తో స్కెచ్ పెన్ కలర్సు ఎల్లో కలరు ఇలా వైలెట్ కలరు రెడ్ కలర్ లాంటివి షర్ట్కి తర్వాత హెయిర్కి లైట్ బ్లూ కలర్ వేయడం లైటింగ్ ఎఫెక్ట్ లాగా, ఆ తర్వాత ఫేస్కి ఎల్లో కలర్ వేసి లైట్గా ఆరెంజ్ షేడ్ వేసేసి, అంటే నాకు ఆల్రెడీ కొంచెం వాటర్ కలర్స్ని ఫేస్కి ఎలా ఉపయోగించాలి ఇవన్నీ బేసిక్ నాలెడ్జ్ నాకు ఉంది కానీ ఆ ఫోటో కలర్స్ ఎలా వాడతారు, ఆ కలర్ దీని మీద బ్లాక్ అండ్ వైట్ కలర్ ఎలా చేస్తారో నాకు తెలియక నేను వాళ్ళ దగ్గర పోయినా నేర్చుకుందామని చెప్పి ఇంకా అక్కడ నాకు కుదరలేదు నేర్చుకోవడానికి. అందుకని నేను పట్టుబట్టి ఎలా అయినా సరే అది సాధించి తీరాలని చెప్పేసి ఈ స్కెచ్ పెన్ ఇంకులతోనే ట్రై చేశాను. ముందు నా పాస్పోర్ట్ ఫోటోకి కలర్స్ వేయడం, అలా తర్వాత మా బ్రదర్ ఫోటో కలర్స్ వేయడం, ఇలా ట్రై చేస్తే ఇంచుమించు బాగానే వచ్చింది. ఆ తర్వాత నేను ఒకసారి ఇంకా మా పేరెంట్స్ని ఆ ప్రొఫెషనల్గా కలర్స్ ఏముంటాయో అని చెప్పేసి నేను తెలిసిన వాటి ద్వారా అడిగితే, దానికి ఫ్యూజీ కలర్స్ అని చెప్పేసి అని ట్రాన్స్పరెంట్ కలర్స్ ఉంటాయని చెప్పాను. చెప్తే అప్పుడు నేను దేనికో ఫంక్షన్కో దేనికో పిక్నిక్కో దేనికో వెళ్ళాలనుకొని నేను మా పేరెంట్స్ దగ్గర డబ్బులు తీసుకొని అప్పుడు 20 రూపీసో 15 రూపీసో తీసుకున్నాను. నేను తీసుకొని 12 రూపీసో ఎంతో అయ్యేది ఆ ఫోటో కలర్స్. నేను ఆ పిక్నిక్ మానుకొని ఆ వర్క్ ఎట్లయినా సరే నేర్చుకోవాలి అని చెప్పేసి అని బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫ్ని కలర్ చేయడం అనేది ఆ ఫోటో కలర్స్ కొనుక్కున్నాను అన్నమాట. సో అవి ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. దీని అట్టంతా పోయింది, ఇది అప్పటిది 80స్లో నేను కొన్న ఈ బుక్ అన్నమాట. ఆల్రెడీ ఒక బుక్ ఆల్రెడీ పాడైపోయింది, నేను వాడేసింది అనమాట ఇదంతా కూడా. ఇవి ఎలా ఉంటాయంటే ఇవి పేపర్లలాగా ఉంటాయి, పేపర్కి కలర్ ఉంటుంది. ఈ పేపర్కి కలర్ ఉంటుంది. మనం ఏదన్నా చేయాలనుకుంటే ప్యాలెట్ లోపల కొంచెం ఈ ముక్క పీస్ని కట్ చేసేసి ప్యాలెట్లో వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ కనుక వేసేసి ఇలా బ్రష్ పెట్టి మనం కలిపితే కలర్ వస్తుంది అన్నమాట. ఇది ట్రాన్స్పరెంట్ కలర్. ట్రాన్స్పరెంట్ కలర్ వల్ల ఏంటంటే బ్యాక్గ్రౌండ్ పిక్చర్ ఏమీ పోకుండా జస్ట్ మన కలర్ ఒక్కటే అప్లై అవుతుంది అన్నమాట పిక్చర్కి. బ్యాక్గ్రౌండ్ మన డీటెయిల్స్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి, ఫోటోగ్రాఫ్ని కలర్ చే అయిపోతుంది అన్నమాట. ఈ ట్రాన్స్పరెంట్ కలర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మొత్తం, వీటిల్ని ఫ్యూజీ కలర్స్ అంటారు అన్నమాట, FUJI ఫ్యూజీ కలర్స్. ఇలాంటి కలర్ బుక్ని నేను అప్పుడు ఆ పిక్నిక్కి వెళ్లకుండా ఆ డబ్బులు నేను తో ఈ వర్క్ నేర్చుకుందాం అని చెప్పేసి కొన్నాను. ఆల్రెడీ నేను వర్క్ చేసిన తర్వాత ఈ బుక్ అంతా అయిపోయింది, ఇది మళ్ళీ కొన్న బుక్ అన్నమాట. సో ఇట్లా ఇందులో కలర్స్ ఉంటాయి. అలా నేను ప్రాక్టీస్ చేసేసి మొత్తానికి
ఎలా చేయాలి అనేది నేర్చుకొని ఆ ఫోటోగ్రాఫ్లో లైటింగ్ ఎఫెక్ట్స్ లాగా హెయిర్కి డిఫరెంట్ కలర్స్ లైట్ ఫోకస్ లైట్ పడ్డట్టుగా ఇలా అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా నాకు బేసిక్గా కొంచెం కలరింగ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి దాన్ని ఈజీగా వేయగలిగాను. సో అలా నేను అది నేర్చుకున్నాను. అది నేర్చుకోబట్టి అక్కడ కూడా కొన్ని వర్క్స్ చేసేవాడిని నేను. అట్లాగే స్టూడియోలో వాళ్ళకి కాలేజీలో చదువుకునే రోజుల్లోనే నేను కొన్ని బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫ్స్ని కలర్ ఫోటోగ్రాఫ్స్ చేసి వాళ్ళకి ఇచ్చేవాడిని నేను. తర్వాత అక్కడి నుంచి నేను హైదరాబాద్కి నేను వచ్చిన తర్వాత కొద్ది రోజులు పేపర్లో చేసిన తర్వాత అడ్వర్టైజింగ్కి వచ్చాను. అడ్వర్టైజింగ్లో డార్క్ రూమ్ ఉంటుంది. మనం డార్క్ రూమ్లో ఈ బ్రోమైడ్ అంటే ఫోటో పేపర్ అన్నమాట. ఆ బ్రోమైడ్తో మనం లోగో తీయాల్సి వస్తుంటుంది, కొన్ని కొన్ని ఫోటోగ్రాఫ్స్ రీకాపీ అన్నీ తీసుకోవాల్సి వస్తుంటుంది. అక్కడ కంపల్సరీగా మనకు అవసరం ఫోటోగ్రఫీ. డార్క్ రూమ్ వర్క్ అన్నీ కూడా అక్కడ కూడా హైపో డెవలపర్స్ అన్ని డార్క్ రూమ్ ఉంటుంది. కొన్ని కొన్ని చోట్ల డార్క్ రూమ్ అసిస్టెంట్ ఉంటాడు. కొన్ని అడ్వర్టైజింగ్ ఏజెన్సీలలో మనమే చేసుకుంటున్నాను. నేను అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో చేరడమే సీనియర్ చేరాను కాబట్టి నాకు ఈ వర్క్లన్నీ కూడా నా జూనియర్స్కి చెప్పడానికి ఉపయోగపడేది. ఎలా ఫోటో ప్రింట్ వేస్తారు, దానికి బ్లాక్ అండ్ వైట్ని ఫోటోగ్రాఫ్ని ఈ ఫ్యూజీ కలర్స్ పెట్టేసి ఎలా కలరింగ్ చేస్తారు, ఇవన్నీ కూడా నేను చేస్తున్నాను, నాకు ఉపయోగపడింది, నేను మళ్ళీ నా జూనియర్స్కి చెప్పడానికి కూడా ఉపయోగపడింది అన్నమాట. ఇలా మనం ఏదో ఒక వర్క్ నేర్చుకున్నప్పుడు అది వేస్ట్ అయిపోదు, జీవితంలో ఎక్కడొక్కడ ఉపయోగపడుతుంది. నాకు అడ్వర్టైజింగ్లో నేను నేర్చుకున్న పనులన్నీ కూడా నాకు ఉపయోగపడ్డాయి. అందువల్ల అడ్వర్టైజింగ్కి వచ్చిన తర్వాత నాకు ఏ వర్క్ కొత్తగా అనిపించలేదు, అన్నీ కూడా తెలిసిన వర్కుల్లాగానే ఉన్నాయి. ఎందుకంటే ఈ గ్రౌండ్ వర్క్ అంతా కూడా నేను ఫస్ట్ నేను కాలేజ్ చదువుకునే రోజుల్లోనే అన్ని రకాల ప్రాక్టీస్ చేసేసాను. నేను చేయబట్టి నాకు ఈజీగా అనిపించింది. నేను మెయిన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా నేను అడ్వర్టైజింగ్లో చేరబట్టి నేను నాకు తెలిసిన వర్కులు నేను ఉపయోగించి నేను చేయగలిగాను, నా జూనియర్స్కి నేను చెప్పగలిగాను. ఇలా మనం ఏ వర్క్ నేర్చుకున్నా కూడా ఏది వృధా అయిపోదు, జీవితంలో ఎక్కడోక్కడ ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకని మీరు ఎవరైనా సరే మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తెలిసిన వర్కులు అన్నీ కూడా చాలా వరకు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి టెక్నికల్ వర్క్ కూడా అది నేర్చుకుంటే ఎక్కడా వృధా అయిపోతుంది. ఆ నేర్చుకున్నవి మనకు ఎప్పుడో ఒకటి ఉపయోగపడతాయని చెప్పేసి కనుక మనం నేర్చుకుంటే అది మనకు మైండ్లో ఉండిపోతుంది. అది అవసరం వచ్చినప్పుడు దాన్ని ఆ టాలెంట్ని ఆ నాలెడ్జ్ని మనం ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇలా మీకు దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు జీవితంలో సక్సెస్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నాకు అలాగే నేను చేసిన పనులన్నీ కూడా నాకు తర్వాత నా కెరీర్లో ఉపయోగపడ్డాయి. ఈ విషయాలు మీకు ప్రతివారం చెప్తూనే ఉంటాను. నా అనుభవాలు మీరు చిన్న వయసులో ఇప్పుడు కనుక నేర్చుకుంటే మీకు ఆ తర్వాత జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. మీరు ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇంకా ప్రతి ఆదివారం నా దగ్గర నుంచి చాలా విషయాలు మీరు తెలుసుకోవాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక ఇలా కనుక నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చి చేస్తే నేను రాబోయే వీడియోస్లో చాలా విషయాలు మీకు చెప్పగలుగుతాను. నా అనుభవంతో చెప్తున్న విషయాలు మీరు తెలుసుకుంటే మీ జీవితంలో కూడా నాకు తెలిసిన విషయాలు ఉపయోగపడతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈరోజుకి ఈ విషయాలు చాలు. వచ్చే ఆదివారం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.